ఫస్ట్ నువ్వు కనీసం మినిమం బేసిక్స్ ఒక స్పీచ్ ఇస్తే ఒకటో రెండో తప్పులతో బయటపడేటట్టు ఫస్ట్ స్పీచ్ థెరపీ తీసుకో. చంద్రబాబు నాయుడు అన్ని చేశాడు కానీ వీడికి స్పీచ్ థెరపీ నేర్పెట్టావు మంచి పేరు. ఇట్లా మాట్లాడే అతను నన్ను సిల్లీ బచ్చా, హాఫ్ బచ్చా, హాఫ్ నాలెడ్జ్, ఈయనకి ఏ నాలెడ్జ్ ఉందో అర్థం కావట్లా. బిడ్డను పెట్టుకొని అక్షరాభ్యాసం చేసారో, తప్పులు తప్పులు రాయించే ఈ ఫుల్ నాలెడ్జ్ గాయ. ఎర్రి పుష్పం నువ్వు పులికేసి కూడా కాదు. పులికేసి ఎన్ని పేర్లు నీక. కాబట్టి నేను విసిరిన ఒక ఛాలెంజ్, నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలా, నన్ను ఓడగొట్టినా పర్వాలి, 2024 నేను అడుగు పెడతా. నీ పరిస్థితి ఏంటి? నన్ను ఆపితే నేను ఎలాజికల్ చూపించి చెప్పాను. లేదు, నేను అరవ చెప్పా, నువ్వు ఛాలెంజ్ తీసుకోకపోతే నువ్వు లోకేష్ కాదురా నాయన, నువ్వు పులికేసే ఒప్పుకోవాల్సిందని చెప్పా. దానికన్నా కట్టుబడిపోయి దాంట్లో మాత్రం అబ్బా మనోడు సూపరా, నేనెందుకు లోకేష్ అవుతాను స్వామి, నేను పులికేసినే, నేను పులికేసినే, నేను పులికేసినే అని డిసైడ్ అయిపోయి ఉన్నాడు మనోడు. కాబట్టి పాప నిన్న రాత్రి హఠాహుటాహుట నాలుగున్నర సంవత్సరం తర్వాత నారాయణ గారిని పాపం అనౌన్స్ చేసినట్టున్నారు. మా నారాయణ గారు ఇప్పుడే రేపెట్ట 150 కోట్లు కావాలని కూడా పాపం ఇప్పుడే ఎవరో చెప్తున్నారు. అప్లికేషన్ ఫామ్ కి 10,000, రిజిస్ట్రేషన్ కి 1,000 రూపాయలు స్టార్ట్ చేసిండు. 150 కోట్లు కావాలి కదా, కనీసం ఒక 5 లక్షల పిల్లల మీద, 5 లక్షల కుటుంబాల మీద 10,000 రూపాయలు అప్లికేషన్ ఫామ్ కి, 10,000 అంట, రిజిస్ట్రేషన్ కి 1,000 రూపాయలు అంట. అంటే మా నాయన ఒకవేళ ఓటుకి 5,000 రూపాయలు చేయాలనుకో, 5 లక్షల మంది 5 లక్షలు x 10,000, సో 5 లక్షలు x 5,000 మధ్యతరగతి కుటుంబాల మీద జవరేయటం, ఇంకొక 5,000 రూపాయలు జోరు తెచ్చుకోవడం. ఎలక్షన్ లో కూడా వీళ్ళు ఎలక్షన్ సాగు చెప్పి ఫీజులు పెంచేసి ఇంకా 4 రూపాయలు లాభమే, ఇలా నష్టమే కనిపించట్లేదు వీళ్ళకి కూడా. దీని గురించి కూడా మా పులికేసి అరే నేను 100,000 మంది మీద భారం మోపుతున్నారే అని దీని గురించి కూడా మాట్లాడితే ఇది నేను చెప్పేది కదబ్బా. ఎవరైనా ఇక్కడ నారాయణ కాలేజీలో చదువుకున్న వాళ్ళు పోయి అప్లికేషన్ ఫామ్ తెచ్చుకోవాలంటే 10,000 అంట, రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 1,000 రూపాయలు అంట. అప్లికేషన్ 10,000 ఏంటబ్బా, దీన్ని ఏమంటారబ్బా, దీన్ని దోపిడీ కదా, దీన్ని ఏమంటారు, దీన్ని దోపిడీ కాదా, ఆ డబ్బులే కదా రేపు 2024లో ఈ సిల్లీ బచ్చా మీద, ఈ ఆప్ బచ్చా మీద ఖర్చు పెట్టాలని చూస్తున్నారు. కాబట్టి 150 కోట్లు ఒక అభ్యర్థి మీద పెట్టే వాళ్ళు ఆడు సిల్లీ బచ్చానో, హాఫ్ బచ్చానో, ఎంత సమర్థుడో, ఎంత బలవంతుడో జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు, ఇంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో హైయెస్ట్ స్టేక్ నెల్లూరు సిటీ మీద ఖర్చు పెడుతున్నారంటేనే అనిల్ కుమార్ యాదవ్ బలవంతుడా బలహీనుడా ఇంకొకటే అన్నది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోతుంది. కాబట్టి నా ఛాలెంజ్ ఎలాగో తీసుకోలేకపోయో నీ నామకరణం లోకేష్ గారు, దీంతో పాటు ఇంకొకటి ఎక్స్ట్రా ఎర్రి పుష్పం అనే నామకరణం చేయడం జరిగింది.